ద్వారకాపురి ఒక ఆధ్యాత్మిక సిరి. గుజరాత్ రాష్ట్రంలో గోమతి నది అరేబియా సముద్రంలో సంగమించే చోట ఉంది ద్వారకా నగరం. జీవాత్మ రుక్మిణి మాత ఆ పరమాత్మ యొక్క అనంత సంద్రంలో కలుస్తున్నదా అన్నట్లుంటుంది ఈ సంగమం. ఇక్కడ సముద్రపు ఘోష కూడా ఆ నారాయణుని నామంలా తోస్తుంది. ద్వారకలోని ఈ ద్వారకాధీశుని దేవాలయాన్ని జగత్ మందిర్ లేదా విశ్వ పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. ద్వారకా అంటేనే ద్వారం అనే కదా అర్థం. ఈ ద్వారం దేనికి ప్రవేశం అంటే ఈ ఆలయం రెండు మార్గాలు చూపిస్తుంది. ఒకటి స్వర్గం, మరొకటి ముక్తి. ఇక్కడ ఈ రెండు ద్వారాలు ఉపస్థితమై ఉండడం మరో విశేషం. భక్తులు స్వర్గ ద్వారం నుంచి ప్రవేశించి ముక్తి ద్వారం నుంచే బయటకు వస్తారు. భగవానుడు స్వయంగా ఉన్న చోటు స్వర్గమే మరి. ఇంతటి గొప్ప అద్భుతమైన ప్రదేశాన్ని ఇకపై మీరు స్వయంగా కళ్ళారా చూసే అవకాశం ఉంది. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారకా నగరి ఇప్పుడున్న విశ్వ నగరాల కన్నా ఎంతో అధునాతనమైనది. ద్వారకాపురి ఒక ఆధ్యాత్మిక సిరి. గుజరాత్ రాష్ట్రంలో గోమతి నది అరేబియా సముద్రంలో సంగమించే చోట ఉంది ద్వారకా నగరం. అద్భుతమైన ఈ ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించబడుతూ ఉంది. ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణుని మునిమనవుడుగా చెప్పబడే వజ్రనాభుని చేత నిర్మించబడిందని స్థానికుల విశ్వాసం. హరిగృహం ఉన్న ప్రదేశంలో అతను ఈ ఆలయాన్ని నిర్మించారని, ఇక్కడి ప్రతి ధూళికణము ఆ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైనదేనని ఇక్కడి వారు చెబుతారు. సముద్ర గర్భంలో ఇప్పటికీ సజీవంగా ఉండి నిద్దరోతున్న ద్వారకాపురిని నిర్మించిన విశ్వకర్మే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఆలయం కేశవునిదైన శైవ సంప్రదాయ నిర్మాణ శైలి సైకత శిలలపై స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే ఈ దేవాలయం చుట్టూ ఉన్న భవనాలు మాత్రం 16వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. అచ్చమైన చాళుక్యుల శైలి ఇక్కడి కుడ్యాలలో తెలుస్తుంటుంది. 43 మీటర్ల ఎత్తున్న దేవాలయ శిఖరం, దానిపైన సూర్యచంద్రుల చిత్రాలతో ఉన్న జెండా 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం లోపలి వెళ్లడానికి, బయటకు రావడానికి ఉన్న రెండు ద్వారాలని స్వర్గద్వార, మోక్షద్వార అని పిలుస్తారు. గరుడ పురాణం పేర్కొన్న 7 మోక్షపురాలు వరుసగా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి. జీవుడికి తుది గమ్యమైన మోక్షాన్ని అందించేదే మోక్షపురి. క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. 36 ఏళ్లపాటు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించినట్లు పరిశోధనల్లో తేలింది. గోమతి నదీ తీరంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతో స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వారకా నగరం అరేబియా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ద్వారకా నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. 1983-86 మధ్యలో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ద్వారకా నగరం శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో చారిత్రక నగరం ఉన్నట్లు గుర్తించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు ఉన్నాయి. సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే ప్రాచీనమైనవని తేలింది. అప్పట్లో సముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి చరిత్ర కలిగిన ద్వారక నగరాన్ని ఇప్పుడు మీరు కూడా స్వయంగా వీక్షించవచ్చు. గుజరాత్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేయబోతోంది. సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని పర్యాటకులు వీక్షించేందుకు జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ జలాంతర్గామిలో ఒకేసారి 24 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. పర్యాటకులతో పాటు 2 పైలట్లు, 2 డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉండనున్నారు. అరేబియా సముద్రం లోపల 300 అడుగుల వరకు ప్రయాణించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం లోపల ద్వారకా నగర శిథిలాలు, అరుదైన సముద్ర జీవాలను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంపై పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి.
హిందువులు పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారక ప్రముఖమైంది. భారతదేశానికి నలువైపులా నాలుగు ధామాలు ఉన్నాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరీ జగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకాపురి నగరం. ద్వారక పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళ్తుంటారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులెవ్వరూ అక్కడికి వెళ్లడం లేదు. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరాన్ని భక్తులు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పర్యాటకులు, భక్తులు ద్వారకా నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి సర్వీసులు రెడీ చేస్తోంది. ముంబైకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ మజగాన్తో బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలాంతర్గామిని భక్తులు పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.